हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैन बिह्य पिं रोट चूपन अंत तेलंगाणा सर्वपिंड रोटर कुछ बिह्य पिंक मुझे नाग गंटल मुदे पचन पेप नाबेक आनाबेक दाट वेवाली कावे जील याडु पिं अरे मुझे स्टवीद वे नील पे अंत नील को बेटेट बेड नील पोसक पिं बात మెత్తగా కలుపుకోవాలి మనం ఇలా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా కలుపుకోండి చక్కగా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఒక ఆయిల్ పేపర్ తీసుకోండి దానిపైన మనం ఆ ముద్దని తీసుకొని కొంచెం ముద్దని ఇలా వాటర్ చల్లుకుంటూ అద్దుకుంటూ మనం గారె ఎలా చేస్తామో చేతి మీద అలాగే ఆ పేపర్ మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మరీ పల్చగా చేసుకోకూడదండి కొంచెం మందంగానే ఉండాలి మధ్య మధ్యలో ఇట్లా రంధ్రాలు పెట్టుకోండి ఆయిల్ లోపలికి వెళ్ళి అంటే త్వరగా కొంచెం హీట్ ఎక్కిద్దన్నమాట అందుకని మనం ఇలా మధ్య మధ్యలో రంధ్రాలు పెట్టుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ కొంచెం అందపాటి పెనాన్ని తీసుకోండి పెనాన్ని కాదు ఇట్లా బాండిని సో బందంగా ఉండే బాండిని తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఇలా మనం చేసినటువంటి రౌండ్గా చేసినటువంటిది రొట్టెని దాంట్లో వేసుకోవాలన్నమాట ఫస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి చక్కగా కొంచెం సేపు అయిన తర్వాత హై ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో బాండీని చుట్టుపక్కల తిప్పుతూ ఉండాలండి అప్పుడే కాలిద్దన్నమాట సో లాస్ట్కి ఇట్లా వస్తుంది మీకు చక్కగా ఇది ఉల్లిపాయ చట్నీలో తింటే చాలా బాగుంటుందండి అండ్ దెన్ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే జెంట్స్కి చాలా మంచిది ఈ బియ్యపిండి రొట్టె అనేది సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్